నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు జరగబోయే గణేష్ నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గణేష్ నిమజ్జనాలు జరుగుతుండగా రేపు పెద్ద సంఖ్యలో నిమజ్జనాలు ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాండ్స్ తో పాటు 5 చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లను సిద్దం చేసింది. నిబజ్జన డ్యూటీలో 20,000 మందికి పైగా జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 31 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై 7 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్ లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జల్విహార్ వద్ద 4 క్రేన్లను సిద్దం చేశారు. అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు. రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలను పొడిగించారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఖైరతాబాద్ గణేష్ దగ్గర నుంచి మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? నుమాన్, సుమిత్ర, రేపు జరగబోయేటటువంటి మహా నిమజ్జనం కోసం ఇప్పటికి ఇటు ప్రభుత్వం తరఫున అన్ని భారీ ఏర్పాట్లు చేశారు. సో నిమజ్జనం అంటే ముఖ్యంగా అందరికీ గుర్తుకొచ్చేది శోభాయాత్ర, ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర. రేపు ఉదయం 6:30 ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. సో ఈ నేపథ్యంలో ఏర్పాట్ల కోసం ఒకరోజు ముందుగానే పూర్తిగా ఏదైతే ఎక్కడికక్కడ కూడా దర్శనాలు నిలిపివేసినటువంటి పరిస్థితి. సో భక్తులను ఎవరిని కూడా ఇటు అనుమతించట్లేదు. రేపు జరగబోయేటటువంటి శోభాయాత్ర కోసం ఈరోజు తెల్లవారుజాము నుంచి పూర్తిగా ఏర్పాట్లను ప్రారంభించారు. అందులో పూర్తిగా ఏదైతే ఇటు షెడ్ తొలగింపు ప్రక్రియ, దాంతోపాటు ఏదైతే కర్రల తొలగింపు ప్రక్రియ ప్రస్తుతమైతే జరుగుతుంది. సో ఈ తంతంతా జరగడానికి కూడా దాదాపు ఒక 4-5 గంటల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 11 గంటలకు ఏదైతే కలశ పూజ చేయనున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతము మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాము. సో ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు ప్రస్తుతము ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ప్రస్తుతము చూడొచ్చు. మనతో పాటు మాట్లాడడానికి మనం చూడొచ్చు ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే అంతా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. సో పెద్ద ఎత్తున ఇటు భక్తులు అంటే ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. సో దర్శనానికి వాస్తవానికి సమయం లేకపోయినప్పటికీ కూడా సో వచ్చేటటువంటి భక్తులు అయితే ఇంకా అలాగే తాకిడైతే కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము రేపు రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో కూడా మనం ఒకసారి మాట్లాడదాము. రేపటి రూట్ మ్యాప్ కు సంబంధించి బాలకుమార్ గారు ఉన్నారు. బాలకుమార్ గారితో మాట్లాడారు.